మెషిన్ పాడైపోయిందండి. పాడైపోయిందా? అవునండి, వారం రోజులు పనిచేయడం లేదు. పనిచేయట్లేదని బోర్డు ఏదైనా పెట్టచ్చు కదా? పెట్టచ్చు, కానీ వాళ్ళు పెట్టండి. అదే లేదండి, ఆ విలేజ్ కూడా తార్ రోడ్డు వేస్తున్నారు. అలాగే అలాగే, తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ చెప్పండి. సార్, నా పేరు ధన్వి. బయట వెయిట్ మిషన్ లో 1 రూపీ కాయిన్ వేశాను, బట్ ఆ మిషన్ పాడైపోయిందని రూపాయి కాయిన్ వేశాక గానీ నాకు తెలియలేదు. తమరు నా రూపాయి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. తమాషాగా ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? తెలుసు సార్, ఇప్పో మేనేజర్ గారితో. బస్ స్టాండ్ లో వెయిట్ మిషన్స్, ఎస్టీడీ మిషన్స్ బాగు చేసే వాళ్ళ కనపడుతున్నా? యూజ్లెస్ ఫెలో. నా రూపాయి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానండి. చొప్పించు కొత్త రాస్కల్, పో బయటికి. కంప్లైంట్ చేస్తే బాధ్యత ఫీల్ అవ్వాల్సింది, పోయి నోటుకొచ్చినట్టు తిడతావా? నీ బుష్టి రూపాయి కోసం నన్నే కొడతావా? ఎవరక్కడ? నువ్వు ఈ డిపోకి మేనేజర్ కాబట్టి, ఆ మిషన్ నీ బస్ స్టాండ్ లో ఉంది కాబట్టి, అది వర్క్ చేయడం లేదు కాబట్టి బాధ్యత వహిస్తూ అది పని చేయడం లేదని ఒక బోర్డు దాని ముఖాన్న కట్టాలరా ఫుల్. పైగా ముష్టి రూపాయి అని తేలిగ్గా మాట్లాడతావా? బస్ ఎక్కి 4 రూపాయల టికెట్ కి 3 రూపాయలు ఇస్తే 1 రూపాయే కదా అని మీ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారా? అడ్జస్ట్ చేసుకుంటారో అడుగుతుంటారో నాకు అనవసరం. పోయి నీ రూపాయికి ఆ మిషన్ కి నాకు ఏ సంబంధం లేదయా? నిజంగా మీకు ఆ మిషన్ కి ఏ సంబంధం లేదా? లేదు. ఈ ముక్క ముందు చెప్తే ఈ గోల ఉండేది కాదుగా సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏమనుకోకండి, వస్తాను. వాడికి ఏమైనా క్రాకా? అలా బగలు కొట్టాడు. క్రాక్ అని ఎందుకు అనుకోవాలి? రూపాయి విలువ తెలిసినవాడు కాబట్టి తన రూపాయి తను తీసుకెళ్లాడు, అందులో తప్పే ఉంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్, కమ్ ఇన్. ఏం పేరు? ధన్వీ సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. మీ క్యాస్ట్ ఏంటి? ఫార్వర్డ్ క్యాస్ట్. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మీకు ఎందుకయ్యా ఉద్యోగాలు? మీ క్యాస్ట్ లో పెళ్లి చేసుకుంటేనే ఇస్తారు కదా లక్షల్లో కట్నాలు. పెళ్ళం డబ్బుతో హ్యాపీగా బిజినెస్ చేసుకుని బతకొచ్చు కదా? ఫార్వర్డ్ క్యాస్ట్ లో కూడా పూట గతి లేని వాళ్ళు ఉన్నారు సార్. ఓకే ఓకే, నీ ఇంటెలిజెన్స్ అంతా ఇప్పుడే వేస్ట్ చేయకు. అవును, నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కృష్ణా జిల్లా సార్. కృష్ణా జిల్లా విస్తీర్ణం ఎంత? ఐఎమ్ సారీ సార్. లీవ్ ఇట్. మీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి? సారీ సార్. పోనీ మీ జిల్లా పాపులేషన్ లో లేడీస్ పర్సంటేజ్ ఎంత? సారీ సార్. ఏమయ్యా, నువ్వు సారీలు తప్ప సమాధానాలు చెప్పలేవా? నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి రాలేదు సార్, బ్యాంక్ సర్వీస్ ఇంటర్వ్యూకి వచ్చాను. చదివింది ఎంకామ్ సార్. అంటే ఎంకామ్ కు సంబంధించిన ప్రశ్నలే వేయాలా? మనిషికి జనరల్ నాలెడ్జ్ ఉండక్కర్లేదా? అదేంటి? ఫ్యాన్ సార్. ఆ ఫ్యాన్ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుందా? క్లాక్ వైజ్ లో తిరుగుతుంది సార్. ఫ్యాన్ ఎలా తిరుగుతుందని ఎంకామ్ లో చెప్పారా? లేదు సార్. బీకామ్ లో చెప్పారా? పోనీ ఇంటర్ లో చెప్పారా? అయినా ఎలా చెప్పావు, జనరల్ నాలెడ్జ్ తోనేగా. సరే, ఇది ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకు పెట్టుకుంటాం సార్. ఇవి కళ్ళకే పెట్టుకోవాలి, కాళ్ళకు కాదని ఎంకామ్ లో చెప్పారా? నో సార్. అయినా ఎలా చెప్పావు, జనరల్ నాలెడ్జేగా. ఎస్ సార్. అరే, అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ పెడుతున్నందుకే గైడ్స్, న్యూస్ పేపర్స్ చదివి జీకే పెంచుకుంటూ ఓకే అంటూ పోటీ పడుతున్నారు. ఆ మాత్రం ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎలా బాబు? సి మిస్టర్ ధన్వి, హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదయ్యా? ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తావేమిటయ్యా? చెప్తాను సార్. 1947 ముందు హైదరాబాద్ లో సముద్రం ఉండేది సార్. తెల్లవాళ్లు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళ దేశానికి వెళుతూ సికింద్రాబాద్ లో ఉన్న సముద్రాన్ని సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఎక్కించుకుని ఇంగ్లాండ్ వెళుతుండగా ఇంజన్ వెనుకున్న బోగికి బొక్కబడి ఖైరతాబాద్ లో కొన్ని నీళ్లు కారిపోయాయి సార్. ఆ కారిపోయిన నీళ్లతో ఖైరతాబాద్ చెరువు నిండింది సార్. అప్పటి ఆ ట్రైన్ డ్రైవర్ పేరు హుస్సేన్ కాబట్టి అతని జ్ఞాపకార్థం ఆ చెరువును మనం ఈనాడు హుస్సేన్ సాగర్ గా పిలుచుకుంటున్నాం సార్. జోకులేస్తున్నావా? లేకపోతే ఏంటి సార్? హైదరాబాద్ లో గోల్కొండ ఉంటుంది, గండిపేట ఉంటుంది, గానీ సముద్రాలు ఎడారులు ఎందుకుంటాయి సార్? సరే, ఆ క్వశ్చన్ వదిలేద్దాం. తెలుగు బాగా చదువుంటావు కదా, నీకు తెలిసిన 3 పతివర్తల పేర్లు చెప్పు. సీత, సావిత్రి, అరుంధతి. మరి మీ అమ్మ పేరు చెప్పలేదంటే? పతివ్రతలని అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి సీత ఏమైనా నీ సిస్టరా, సావిత్రి ఏమైనా నీ కజినా? కళ్ళ ముందున్న అమ్మను వదిలేసి కనిపించిన వాళ్ళ పేర్లు చెప్పావంటే మీ అమ్మ మీద నీకు నమ్మకం? కామెంట్ చేస్తారా చెప్తాను. మీకమ్మలేరా?
రే దొంగ రాస్కల్స్, ఎంకామ్ చదువుకున్న వాడినిరా, టాక్సేషన్ గురించి అడగండిరా చెప్తాను, ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగండిరా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు, జయలలిత గారికి పెళ్ళెందుకు కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి గడ్డం ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా, ఇవి కాదురా అడగాల్సింది. అప్పర్ క్యాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళు, లోయర్ క్యాస్ట్ అంటే పేదవాళ్ళని ఎవరు చెప్పారా? ఈ రాష్ట్రంలో ఒక చేత్తో డిగ్రీ పట్టా మరో చేత్తో కాలిన పొట్టా పట్టుకొని తిరిగే వాళ్ళలో చెంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు, పేరు చివర రాజు రెడ్డి చౌదరి నాయుడు అని తోకలు తగిలించుకున్న అఖిల వర్ణాల దరిద్రులు ఉన్నారా? రేయ్, ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడిపించకండిరా. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ బట్టలు స్త్రీకి 3 రూపాయలు, బస్ ఛార్జీకి 5 రూపాయలు, అప్లికేషన్ కి 10 రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూకి వస్తావరా? అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయారా? బతికుంటే మాత్రం ఆకలేసేవాడికి ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదని కాళ్ళు పట్టుకొని అడిగేవాడినిరా? లేదా అయ్యా అంబేద్కర్ గారు అప్పర్ కాస్ట్ లో పుట్టి అడుక్కుతుంటున్న దౌర్భాగ్యులం మేము, మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లో తోసేయమని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడేవాడినిరా? ప్రాధేయపడేవాణ్ణి. దేశం మీలాంటి చెత్త కుక్కల చేతిలో చిక్కి చెత్త కుండీలా మారిపోయిందిరా. ప్రభుత్వం మీకిచ్చే జీతాలతో పరమాండం తింటూ మా ఎంగిలాకులు కూడా లాక్కోకండిరా, లాక్కోకండిరా, రాస్కల్స్ లాక్కోకండిరా. ఏమైంది సత్య? వీడు నిన్న నడుకు వెళ్ళాడండి. ఎవరు? నేనా? అవును నువ్వే. ఆహా, నీది నగ్మానడవని చూడగానే నోరూరు గిల్లానమాట. అవును నువ్వే గిల్లావు. ఎల్లెల్లవమ్మా, గిల్లడానికి సినిమాలో నీకు ఒక్కటే ఉందా నడుము? న్యూసన్ చేయకుండా సినిమా చూడ. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అరే చూప్ సినిమా దేక్. మాయా ఎవడూ లేడు గిల్లడానికి, ఖాళీగా ఉంది, కూర్చో. ఏమండి, నేను మీ భార్యనండి. అందుకేగా ఏ గొడవ పడకుండా పక్కకు తీసుకొచ్చా. నడు మీద చేసినందుకు నీకేమీ అనిపించట్లేదా? వాడి మొహం నల్లి కుట్టిందనుకో, చూడు చూడు చూడు. 70 ఏళ్ల వయసులో కూడా అక్కినే నాయిస్తున్నారు. ఏం డాన్స్ చేస్తున్నాడు, ఏం డాన్స్ చేస్తున్నాడు. ఏమైనా ఏన్నారు ఏన్నారే. ఏమత్తయ్య, పరాయి మగాడి పెళ్ళ మీద చేస్తే పళ్ళు రాలు కొట్టి మందలించొద్దు? మందలించడానికి వాడేమన్నా మంచోడా? ఒట్టి వెదవ. వెదవని మందలిస్తే అల్లరైపోయేది మనలాంటి ఫ్యామిలీస్. అల్లరైపోతామని అల్లరి చేసే వాళ్ళని వదిలేటవేనా? మరి ఏం చేయమంటావు చెప్పు. మనం అరిస్తే వాడు అరుస్తాడు, మనం తిడితే వాడు తిడతాడు. అనవసరంగా గొడవలేగా. చూడు సత్య, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. మనలాంటి వాళ్ళు చస్తే స్వర్గానికి వెళ్తారు, వాళ్ళంటి వాళ్ళు చస్తే నరకానికి పోతారు. సరే సరే, ఆకలిస్తుంది అన్నబెట్టమ్మా, పద సత్య భోంచేద్దాం.